వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు మా ఆత్మీయ తండ్రి ఆర్ చంద్రమోహన్ గారి గురించి మీకు వివరించాలి. అలాగే అంకుల్ వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని కూడా మనతో పంచుకోబోతున్నారు. చంద్రమోహన్ గారు రైల్వేలో పనిచేస్తూ ఆయన పరిచర్య చేయడం జరుగుతుందండి. అంకుల్ ఎల్ఈఎఫ్ తరపున ఇక్కడ విశాఖపట్నం సుజాత నగర్లో పరిచర్య చేస్తున్నారు. అంకుల్ మార్మన్స్ పొంది 26 సంవత్సరాలు అయ్యింది. అలాగే ఆ సేవ స్టార్ట్ చేసి 21 సంవత్సరాలు అయ్యిందండి. ఇప్పటికి ప్రభులో నమ్మకంగా అంకుల్ సేవ చేయడం జరుగుతుంది. నేను మొట్టమొదట నేను వాక్యం ఇంది ఈ చర్చ్లోనేనండి. నేను వాక్యం ఇంది అంకుల్ దగ్గరే. నన్ను మాత్రమే కాదు మా ఇంట్లో వాళ్ళను కూడా మమ్మల్ని ప్రభువులోకి నడిపించి మమ్మల్ని ఎంతో అంకుల్ ధైర్యపరచడం జరిగింది. మేము ఎప్పుడైనా వైజాగ్ వచ్చినప్పుడు మేము ప్రతివారం మేము ఇక్కడికే వస్తాము, అంకుల్ వాక్యం వింటాము. అలాగే ఈరోజు చంద్రమోహన్ పాస్టర్ గారి రక్షణ సాక్ష్యాన్ని ఆయన మనతో పంచుకోబోతున్నారండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమైన నా రక్షణ సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి దేవుణ్ణి ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి నా జీవితంలో నా రక్షణ సాక్ష్యము, మరి నేను రక్షించబడి 1992 ఆగస్టు 13 నేను రక్షణ పొందాను. నేను పుట్టడం ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. మరి మా నాన్నగారు మా తాతగారు కూడా క్రైస్తవులే. మేము ఒరిస్సాలో కుర్దార్ రోడ్ అనే ప్రాంతంలో ఉండడం జరిగింది. అప్పుడు మరి బాల్యం నుండే ఒక క్రైస్తవ కుటుంబంలో భక్తి శ్రద్ధలతో మా తల్లిదండ్రులు మమ్మల్ని పోషించారు. మరి మా అమ్మగారు అయితే చాలా ప్రార్థన చేసేవారు నా కొరకు. మా అన్నయ్య మా అక్క మరి వారు చాలా మంచిగా ఉండేవారు, కానీ నేను చాలా చెడ్డవాడిగా పెంకివాడిగా ఉండేవాడిని. అందుకే మా అమ్మగారు నా గురించి చాలా ప్రార్థన చేసేవారు. మరి భయభక్తులతో మమ్మల్ని పెంచారు. సండే స్కూల్లో కూడా మరి మంచి మార్కులు, ఎప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉండడం నాకు అలవాటు. మరి తెలివిగా ఉండేవాడిని కాబట్టి మరి సండే స్కూల్లో అన్నింటిలో ఫస్ట్ ప్రైజ్లు వచ్చేవి. కానీ మరి హృదయంలో మాత్రం చాలా చెడిపోయిన స్థితి ఉండేది. మరి 12-13 సంవత్సరాల్లో నేను ఒకసారి చర్చిలో వాక్యం వింటుండగానే నాకు దేవుని ఆత్మ తాకడం జరిగింది. ఆ రోజు నేను ఫెలోషిప్లోని చాలా ఏడ్చాను. ఆ రోజు మరి 12-13 సంవత్సరాలు అనుకుంటాను, నాకు గుర్తులేదు. ఆ సమయంలో మా పాస్టర్ గారు నన్ను కౌన్సిల్ చేసి నువ్వు మార్మన్స్ పొందారని చెప్పారు. కానీ నేను దాన్ని అంతగా మరి తర్వాత మరలా కాలేజ్ టైం డేస్కి వచ్చినప్పుడు నేను నా స్నేహితులతో చెడ్డ స్నేహితులతో తిరగడం, మరి కాలేజీలో చాలా మరి చెడ్డ పనులు చేయడం వల్ల నేను బ్యాక్ స్లైడ్ అయిపోయి పూర్తిగా నా రక్షణ కోల్పోయాను. మరి కాలేజ్ డేస్లోని మరి నేను 10th క్లాస్లో అయితే మంచి మార్కులతో 1st క్లాస్లో పాస్ అయ్యాను. కానీ నా జీవితం తర్వాత మెల్లగా వెనుకకు వెళ్ళడం మొదలెట్టింది. మరి నా యొక్క స్నేహితులను బట్టి, చెడ్ల స్నేహం బట్టి నేను ఎంతో దిగజారిపోవడం మొదలుపెట్టాను. మరి 10th క్లాస్లో 1st క్లాసు, మరి ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికి నేను 2nd క్లాస్కి వచ్చేదాను, మరి డిగ్రీకి వచ్చినప్పటికి 3rd క్లాస్లో పాస్ అయ్యాను. చాలా మరి అయితే దేవుని కృప నన్ను వెంటాడుతుంది. నేనెంత చెడిపోయినా, నేనెంత దుష్టుడిగా ఉన్నా, మా తల్లిదండ్రులకు తెలియకుండా సినిమాలకి కాలేజ్ ఎగ్గొట్టి సినిమాలకు తిరగడం, అలాగా చాలా దుష్టమైన జీవితం నేను అలవాటు పడిపోయాను. కానీ మా తల్లిదండ్రులు నేనెంతో చదువుతున్నానని నేను మోసగించేవాడిని. అలాంటి సమయంలో నాకు 21 సంవత్సరాలకే దేవుని కృపను బట్టి నాకు రైల్వేలో జాబ్ దొరకడం జరిగింది. ప్రేమేంద్రులా, మరి దేవుడు నన్ను ఎంత ప్రేమించాడంటే అప్పుడే నేను డిగ్రీ పాస్ అయ్యి 2 నెలలే ఇంట్లో ఉన్నాను, నాకు ఉద్యోగం వచ్చేసింది. మరి ఉద్యోగం వచ్చిన ఇంకా నా జీవితం పాడైపోయింది, డబ్బు చేతిలో ఉండేది. మరి అప్పుడు నేను ఆ యొక్క ఉద్యోగం కూడా సరిగా చేయక మా స్నేహితులు బంధువులు కొంతమంది చెన్నైలోని వారు సినిమా ఇండస్ట్రీలో ఉండేవారు. మరి నేను కూడా
సినిమాలో జాయిన్ అవ్వాలని, చెన్నై వెళ్ళిపోతూ ఉద్యోగం సరి చేయక మరి ఆ యొక్క మా బంధువుల దగ్గరికి వెళ్ళిపోయి నేను కూడా సినిమాలో యాక్టింగ్ చేయాలని, ఎంతో డబ్బు సంపాదించాలని, లోకంలో పేరు సంపాదించాలని ఎంతో అలాంటి తలంపులతో మరి ఉద్యోగం విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడిని. అలాంటి స్థితిలో నా జీవితం ఇంకా చాలా మరి ఆ యొక్క చెడ్డ పుస్తకాలు చదవడం, చెడ్డ స్నేహితులతో తిరగడం, చెడ్డ సినిమాలు చూడడం వలన నా జీవితం ఎంతో పతనమైపోయింది. కానీ నాకు తెలియదు నా జీవితం లోపల మాత్రం నా హృదయంలో అస్సలు శాంతి సమాధానం లేదు. కానీ నాకు మాత్రం చాలా డబ్బు సంపాదించాలని, పేరు సంపాదించాలని ఒక కోరిక నాలో బలంగా ఉండేది. ప్రేమని దేనివారా నేను చిన్నప్పుడే మానుబంధి పొందాను, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, బ్యాక్ స్లైడ్ అవ్వడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు కృప నన్ను వెంటాడుతూనే ఉన్నది. అలాంటి సమయంలో మరి నేను 92వ సంవత్సరం విశాఖపట్నంలోని మొట్టమొదటిసారిగా దినకరన్ గారి మీటింగ్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేయబడ్డాయి. అప్పుడు నేను అందులో వాలంటీర్గా పనిచేయడానికి నేను జాయిన్ అయ్యాను. అయితే ఆ వాలంటీర్గా పనిచేస్తున్నప్పుడు ఒకరోజు ఆయన మెసేజ్ నేను విన్నాను, May 31 1992, అందులో ఆయన మెసేజ్లో మరి యేసు ప్రభు వారు ఎలాంటి శిక్ష మన కొరకు పొందారు, మన కొరకు ఎలాంటి శాపగ్రస్తమైన మరణము పొందారు, మన కొరకు ఆయన ఎలాగ శిక్షించబడ్డారు, ఆయన దేవుడైండి మానవునిగా మన కొరకు ఎలాగ తన జీవితాన్ని అర్పితం చేశారని విషయాలు చెప్పారు. అది నేను విన్నా నాకు అప్పటికి కొంచెం చాలా దుఃఖం అనిపించింది. కానీ నేను మరలా దాన్ని మర్చిపోయాను. కానీ అదే సంవత్సరం August 13 చాలా వర్షం పడుతుంది. ఆ రోజు నేను డ్యూటీకి వెళ్లకుండా మరి ఇంట్లో ఉండి ఆ దినకరన్ క్యాసెట్ నేను పెట్టుకొని చూస్తున్నాను. అందులో ఆయన యెషయా 53వ అధ్యాయము గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అందులో రాయబడింది అతనికి స్వరూపమైన సొగసైన లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతిని గాను వ్యాధిని అనుభవించిన వానుగాను మనుషులు చూడనల్లని వానుగాను ఉండేను, అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే అనే ఈ యొక్క అధ్యాయం మీద ఆయన ప్రసంగం చేస్తున్నారు. ఆ ప్రసంగం విన్నప్పుడు అతను ఇంగ్లీష్లో చెప్పినప్పుడు ఈ జీసస్ క్రైస్ట్ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ సారోస్ అని చెప్తున్నారు. ఆ క్యాసెట్ పేరు కూడా మ్యాన్ ఆఫ్ సారోస్, అనగా ఆయన దుఃఖాక్రాంతుడు గాను వ్యసనాక్రాంతిని గాను వ్యాధిని అనుభవించిన వానుగాను మనుషులు చూడనులని వానుగాను అతను మారిపోయాడని చెప్తున్నారు. యేసు ప్రభు గురించి ఈ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సారోస్ అండ్ అక్వాయింటెడ్ విత్ గ్రీఫ్, ఆ మాటలు నన్ను చాలా పట్టాయి. అప్పుడు నేను అనుకున్నాను యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, కానీ ఆయన మన కొరకు ఎలాంటి ఆ యొక్క నీచమైన మరణము పొందవలసి వచ్చింది, శాపగ్రస్తమైన మరణం, మ్రాణం మీద వేలాడబడినవాడు శాపగ్రస్తుడని వాక్యం చెప్తుంది, అలాంటి మరణము ఆయన మన కొరకు పొందాడు అని చెప్పడం నాకు మరి అలాగా క్యాసెట్ చూస్తున్నంతసేపు కూడా 3 గంటలు నాకు తెలియకుండానే నాకు దుఃఖం వచ్చేస్తుంది. నేను చాలాసేపు అలా ఏడుస్తున్నాను. అలాంటప్పుడు నాకు నేను చేసిన పాపములు నాకు దేవుడు చూపించాడు. ఎలాంటి చెడ్డ స్నేహితులతో తిరగడం, చెడ్డ సినిమాలు పుస్తకాలు చదవడం, వ్యభిచారం, ఇలాంటి పాపాలన్నీ కూడా దేవుడు నాకు చూపించి అప్పుడు నేను అప్పుడు దేవుని సన్నిధిలో 3 గంటల సేపు నేను పశ్చాత్తాపడి ప్రభా నన్ను క్షమించి నేను ఎంతో దుఃఖపెట్టాను. నేను ప్రభా నా జీవితంలో నువ్వు నన్ను చిన్నప్పుడే రక్షించుకున్నావు కానీ నేను వెనక్కి వెళ్ళిపోయాను అని చెప్పి నేను చాలా ఏడ్చి ప్రార్థన చేయడం జరిగింది. ఆ దినము నేను మొట్టమొదట దేవుని గొప్ప శాంతిని నేను అనుభవించడం జరిగింది. August 13, 1992 నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు మరి ఎంతో వర్షం పడుతుంది బట్టి నేను బయటికి వెళ్లకుండా ఆ క్యాసెట్ చూడడం జరిగింది. ఆ రోజు దేవుడు నన్ను ముట్టాడు, దేవుని ఆత్మ నన్ను దర్శించింది. ప్రేమని దేవుడరా అలాగ అయిపోయిన తర్వాత నా జీవితంలో ఒక కోరిక ఉండేది ఏంటంటే చాలా డబ్బు సంపాదించి పెళ్లి చేసుకున్నా కూడా మరి చాలా కట్నం ఇచ్చి అమ్మాయిని చేసుకోవాలని. కానీ ఎప్పుడైతే నేను మారుమనసు పొందానో నా జీవితంలో నేను డిసైడ్ చేసుకున్నానంటే నేను
దేవుని వంశం దేవుని సేవ చేసిన వారి ఇంట్లోనే చేసుకోవాలని, అలాగా ధనము కూడా కట్నము ఏది తీసుకోకుండా చేసుకోవాలని నా మనసులో ఒక ప్రేరేపణ వచ్చి నేను మరి నా వివాహం జరిగింది. నేను చేసుకున్న అమ్మాయి ఒక పాస్టర్ గారి కుమార్తె. మరి అలాంటి ఆలోచనలు నాలో ఉన్న ధనాశ అనే పిశాచం, మరి ఈ లోకసమైన ఆశలన్నీ కూడా దేవుడు తీసివేసి తన సేవ చేయాలని, ఓ ధనము నాశించకుండా దేవుని పని చేయాలని ఒక ఆశ దేవుడు నాలో పుట్టించాడు. మరి అలాగుంటుండగా దేవుడు ఇంకా ఎన్నోసార్లు నాతో మాట్లాడాడు. నేను ఒకసారి న్యూస్ వీడియో వెళ్ళినప్పుడు, మరి 1995 నేను న్యూస్ వీడ్ వెళ్ళాను. ఎల్ఏఎఫ్ చర్చ్ లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్ చర్చ్ తరఫున అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు మరలా ఇంకోసారి కూడా నాతో మాట్లాడాడు. ఏఎస్కేల్ 14:1-2 రాయబడింది. అక్కడ ఈ మనుషులు తమ హృదయంలోనే విగ్రహములు నిలుపుకొని దోషం పుట్టించిన అభ్యంతరము నా తల తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. వీరు నా యొక్క ఏమైనా విచారణ చేయతగునని ఒక వాక్యం, అంటే నాలో ఇంకా కొన్ని పాపాలు, అనగా నేను ఇంకా కొన్ని విసర్జించవలసినవని, నా హృదయంలో ఇంకా దేవునికి ఇష్టం లేని ఉన్నాయని దేవుడు మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను ఆ విషయాల్లో కూడా, నేను ఏ విషయాల్లో ఇంకా నా హృదయంలో ఇంకా నాలో ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా నేను విడిచిపెట్టి అప్పుడు మరలా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను సంపూర్ణంగా ముట్టి నాలో లోతైన మారుమనసు దయచేశాడు. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు మత్తయి సువార్త 9:2 ద్వారా, కుమారుడు అని పాపములు క్షమించబడ్డాయని. జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యం బట్టి మరి అప్పటి నుండి దాదాపు 21 సంవత్సరాలు బట్టి దేవుని పని చేస్తున్నా. ప్రేమేంద్రులరా, మరి నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుని సేవలో నమ్మకంగా ఉండాలని, ఓ ధనమును లోకమును దేన్ని ఆశించకుండా దేవుని సేవ చేయాలని నాకు నాకు ఇష్టము. మరి దేవుని వాక్యం ఒకసారి చదువుతున్నప్పుడు నాకు వచ్చిన మాట ఏంటంటే, దేవుడు చెప్పినాడు, ఉచితముగా పొందితిరి ఉచితముగా అయ్యుడి. మనం ఉచితముగా ఈ లోకంలో రక్షణ దేవుడు మనకిచ్చాడు, దాన్నే ఉచితముగా మనం ఇతరులకు ఇవ్వాల్సింది. దీనిలో ఏ విధమైన వ్యాపారము మనం చేయకూడదని నేను, అందుకే దేవుని సేవైనా ఏది చేయాలన్నా ఉచితముగా మీరు పొందితే ఉచితముగా అయ్యుడి అని దేవుని వాక్యం చెప్పినట్లు అలాగే చేయాలని నా ఉద్దేశం. అలాగే ఇంకో దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషులు నిండు కొలతతో మీ ఒడిలో కొలుతురని ఇంకో వాక్యం లూకాసువార్తలో ఉంది. అనగా మనం న్యాయంగా దేవుని కొరకు చేసినప్పుడు, జీవించినప్పుడు మనుషులు అలాగ మనల్ని ప్రేమిస్తారని, అలాగ మనకు దేవుడు సహాయం చేస్తాడని అక్కడ రాయబడింది. కాబట్టి మనం దేవుని సేవ చేసినప్పుడు, దేన్ని కూడా ఆశించకుండా చేసినప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తాడని ఆ వాక్యం ద్వారా వచ్చింది. అలాగే నమ్మకంగా దేవుని కొరకు జీవించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్.